నెక్స్ట్ టాపిక్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. హాయ్ స్టూడెంట్స్, మీకు గ్రూప్ వన్లో పేపర్ ఫోర్గా భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం ఈ మూడు కలిపి పేపర్ ఫోర్గా ఉంటుంది. అయితే ఈ పేపర్ ఫోర్లో ఫస్ట్ సెక్షన్ భారత ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థలో ఐదు చాప్టర్లు ఉంటాయి. నాలుగు చాప్టర్లు మనం ఆల్రెడీ డిస్కషన్ చేసేసి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఐదవ చాప్టర్ ప్రణాళికలు ఉంది. ఆ ప్రణాళికలు ఒకటి అప్లోడ్ చేస్తాం. సెక్షన్ టూకి వస్తే ఐదు చాప్టర్లు ఉన్నాయి. ఈ ఐదు చాప్టర్లో ప్రస్తుతం మూడవ చాప్టర్ అయినటువంటి భూ సంస్కరణలను గురించి మనం డిస్కషన్ చేద్దాం. సెక్షన్ టూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యూనిట్ త్రీ, దీన్నే చాప్టర్ త్రీ అని అంటాం. ఈ చాప్టర్ త్రీ కింద ఏముంటాయి? భూ సంస్కరణలు, మధ్యదళారీ వ్యవస్థ రద్దు, ఇనాం భూముల రద్దు, జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు సంస్కరణలు, భూ పరిమితి చట్టాలు, షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూ పరాయీకరణ, భూ సంస్కరణల ప్రభావం. ఇది సెక్షన్ టూలో మనకు ఉన్నటువంటి చాప్టర్. మరి ఈ చాప్టర్లో ప్రధానంగా మనం ఏ అంశాలను గురించి డిస్కషన్ చేయాలి అంటే, 1947కు పూర్వము తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూ సంబంధాలు ఏమిటి, ఆ భూ సంబంధాలను పునర్వ్యవస్థీకరించడానికి 1949 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించి అమలు పరచినటువంటి శాసనాలు, మరియు అటు తరువాత భూ సంస్కరణల ప్రభావం తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంది అనేటువంటి అంశాలను మనము చర్చిద్దాం. భూ సంస్కరణలు అంటే సంస్థాగతమైనటువంటి భూ సంబంధాలను పునర్వ్యవస్థీకరించటాన్ని భూ సంస్కరణలు అని అంటారు. ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు మీకు దీని గురించి డిస్కషన్ చేద్దాం. భూ సంస్కరణలకు సంబంధించి అనేక మంది ఆర్థికవేత్తలు, అంతర్జాతీయ విత్త సంస్థలు, ప్రణాళికా సంఘం నిర్వచనాలు ఇచ్చింది. ఈ నిర్వచనాలను మనం ఒకసారి పరిశీలిస్తే, గున్నార్ మిర్డాల్ అనే ఆర్థికవేత్త ఏమంటాడంటే, భారతదేశంలో అర్ధ భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ ఉంది, అందువల్ల వ్యవసాయ ఉత్పాదకత, ఉత్పత్తి పరిమాణం చాలా తక్కువగా ఉంది. అర్ధ భూస్వామ్య ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించటాన్నే భూ సంస్కరణలు అంటాడు గున్నార్ మిర్డాల్. అయితే ఐక్యరాజ్య సమితి వాళ్ళు దీనికి విభిన్నంగా వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు. భారతదేశంలో భూ కేంద్రీకృత ధోరణులు ఉన్నాయి, కమతాల పరిమాణం తక్కువగా ఉంది, రైతులకు ప్రభుత్వానికి మధ్యన మధ్యదళారీలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, కౌలుదారులకు కౌలు భద్రత లేదు, మరియు ఉపాంత రైతులు, చిన్నకారు రైతుల యొక్క ప్రయోజనాలు అనేటివి దెబ్బతింటున్నాయి. ఈ కారణాల వల్ల భారతదేశంలో వ్యవసాయ రంగం వెనుకబడి ఉన్నది. భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అంటే వ్యవసాయదారులు భూమి శిస్తును నేరుగా ప్రభుత్వానికి చెల్లించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసి, భూ కేంద్రీకృత ధోరణులను తగ్గించి, కమతాల విఘటనను నివారించి,
కమతాల విఘటనను నివారించి కౌలుదారులకు కౌలు భద్రత కల్పించి కౌలు రేటును హేతుబద్ధంగా చేస్తే దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. దీన్నే భూ సంస్కరణలు అని అంటారు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫెసర్ రాజకృష్ణ అని ఒక ఆర్థికవేత్త ఉన్నాడు. ఈ రాజకృష్ణ ఏమంటాడంటే, భారతదేశంలో సంస్థాగత భూ సంబంధాలను భారతదేశంలో సంస్థాగత భూ సంబంధాల వల్ల వ్యవసాయ ఉత్పాదకత దిగుబడులు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సంస్థాగత భూ సంబంధాలను పునర్వ్యవస్థీకరిస్తే దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ సంస్థాగత భూ సంబంధాలను పునర్వ్యవస్థీకరించటాన్నే భూ సంస్కరణలు అంటాడు. ఎవరు? ప్రొఫెసర్ రాజకృష్ణ. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అంటాడండి, ఆయన అభిప్రాయంలో భూ సంస్కరణలు అంటే ఏమిటంటే, వ్యవసాయదారులకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా హోదాని కల్పించి దున్నేవారికే భూములపై యాజమాన్యపు హక్కులు కల్పించేదాన్నే భూ సంస్కరణలని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వ్యాఖ్యానిస్తాడు. మరి 1950లో స్థాపించినటువంటి ప్రణాళికా సంఘం ఈ అంశాలకు విరుద్ధంగా నిర్వచనం ఇస్తుంది. దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రకటించే ప్రతి వ్యవసాయ విధానము భూ సంస్కరణలే అంటాడు. అంటే ఇక్కడ ప్రణాళికా సంఘం యొక్క నిర్వచనం అధికారికం. ప్రణాళికా సంఘం భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని ప్రాతిపదికగా తీసుకుని భూ సంస్కరణలకు నిర్వచనం ఇచ్చింది. దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వము ప్రకటించే ప్రతి వ్యవసాయ విధానాన్ని భూ సంస్కరణలు అంటాడు. ఎవరు? ప్రణాళికా సంఘం. అయితే ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్ లో ఏం చదువుకోవాలి? సంస్థాగత భూ సంబంధాలను ఫోకస్ చేశాడు. ఇవి ఎలా ఉన్నాయి, ఏమిటి అనేటువంటి అంశాలు. మరి సంస్థాగత భూ సంబంధాలు భూ సంస్కరణలకు దారి తీసినటువంటి నేపథ్యం ఏమిటి? భారతదేశంలో కానీ తెలంగాణలో కానివ్వండి, భూ సంస్కరణలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సంస్థాగత భూ సంబంధాలని, రెండవది రైతాంగ ఉద్యమాలని, మూడవది రాజకీయ కారణాలని అంటారు. సంస్థాగత భూ సంబంధాలంటే, భారతదేశం స్వతంత్రం వచ్చే వరకు, లేక ఇంకొక మాటలో చెప్పాలంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా రాచరికపు వ్యవస్థ ఉందండి. ఈ రాచరికపు వ్యవస్థలో పెద్దగా సంస్థాగత భూ సంబంధాలు పెద్దగా మారలేదండి. ఈ రాచరికపు వ్యవస్థ స్థానంలో బ్రిటిష్ భారత ప్రభుత్వము, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భారతదేశంలో 3 ప్రెసిడెన్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, మద్రాసు ప్రెసిడెన్సీ. ఈ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో నూతన భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టినారు. వాటిలో భాగంగా బెంగాల్ ప్రెసిడెన్సీలోను, మద్రాసు ప్రెసిడెన్సీ ఉత్తర భాగంలో జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టినారు. ఈ బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాసు ప్రెసిడెన్సీ ఉత్తర ప్రాంతంలో ప్రవేశపెట్టినటువంటి జమీందారీ విధానం వల్ల రైతులకు ప్రభుత్వానికి మధ్యన జమీందారులను మధ్యదళారీలుగా నియమించినారు. ఈ జమీందారులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క జమీందారీ ఎస్టేట్లలో ఉన్న భూములపై యాజమాన్యపు హక్కులు వచ్చేసినాయి. రైతులకు అనుభవపు హక్కులు వచ్చినాయి. ఈ జమీందారీ ఎస్టేట్లలో జమీందారులు అనేటువంటి వాళ్ళు సొంతంగా సిబ్బందిని నియమించుకొని భూమి శిస్తు, అడవి, మత్స్య, అబ్కారి మొదలైనటువంటి పన్నులను విధించి వసూలు చేసుకొని అనేవాళ్ళు.
ఈ అధికారాన్ని వాళ్ళు కలిగినందుకు తాము విధించి వసూలు చేసుకున్నటువంటి భూమి శిస్తు ఇతర పన్నులలో ప్రభుత్వానికి కొంత మొత్తాన్ని చెల్లించేవాళ్ళు, మిగతాదంతా తామే అనుభవించేటువంటి వాళ్ళు, అంటే మధ్యదళారి. అయితే ఈ జమీందారీ విధానంలో ప్రతి సంవత్సరం జమీందారులు ప్రభుత్వానికి చెల్లించే భూమి శిస్తు అనేది స్థిరముగానుంటుంది. 10-15 సంవత్సరాల కాలానికి ఒకేసారి నిర్ణయిస్తారు ప్రతి సంవత్సరము చెల్లించవలసినటువంటి భూమి శిస్తుని. అయితే రైతుల నుంచి, వ్యవసాయదారుల నుంచి అధిక రేటులో వసూలు చేసుకుని వసూలైనటువంటి భూమి శిస్తులో 10-11% మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి మిగతాదంతా తాము అనుభవించేటువంటి వాళ్ళు. ఓకే, మరి ఇలాంటి స్థితి అనేది ఏర్పడింది. వ్యవసాయదారులు సకాలంలో భూమి శిస్తు చెల్లించలేకపోతే వాళ్ళ భూములను జప్తు చేసేటువంటి వాళ్ళు, భూములను స్వాధీనం చేసుకునేటువంటి వాళ్ళు, శారీరక హింసలు పెట్టేటువంటి వాళ్ళు, దెన్ భౌతిక దాడులు చేసేటువంటి వాళ్ళు. అందువల్ల భూమి శిస్తును చెల్లించలేక ఆ భూమి శిస్తును చెల్లించడానికి వ్యవసాయదారులు తమ భూములను పై అనుభవపు హక్కులు కోల్పోయినారు. ఫలితంగా 1947 నాటికి భారతదేశంలో బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతంలోను, మద్రాసు ప్రెసిడెన్సీ ఉత్తర ప్రాంతాల్లో సాగుకు యోగ్యమైనటువంటి భూములలో దాదాపు 40-60% భూములు కొద్ది మంది జమీందారుల యాజమాన్యము కింద కానీ అనుభవం కింద కానీ వెళ్ళిపోయినాయి. దెన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ భారత ప్రభుత్వం వాయవ్య భారతం, మధ్య భారతం మొదలైనటువంటి ప్రాంతాల్లో, పీఠభూమి ప్రాంతాల్లో మొదలైనటువంటి ప్రాంతాల్లో రైతులకు ప్రభుత్వానికి మధ్యన మధ్యదళారీలుగా మహల్వారీలను నియమించినారు. దీన్నే మహల్వారీ పద్ధతి అని అంటారు. ఈ మహల్వారీ పద్ధతిలో ఆ గ్రామ పెద్దను శిస్తు విధించి వసూలు చేసే అధికారాన్ని కల్పిస్తూ మధ్యదళారీగా పెట్టినారు. ఈ మహల్వారీలు అనేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి రైతులకు మధ్యదళారీలుగా ఉండేవాళ్ళు. ఏ ఏ ప్రాంతాల్లో ఈ మహల్వారీ విధానం అనేది అమల్లో ఉందో ఆ ప్రాంతాలలో గ్రామమునంతటిని యూనిట్గా చేసి భూమి శిస్తును విధించి వసూలు చేయడానికి ఆ గ్రామ పెద్దను మధ్యదళారీగా నియమించినారు. ఆ గ్రామ పెద్దల్నే మహల్వారీ అని అంటారు. ఈ మహల్వారీలు ప్రతి గ్రామంలో కూడా ఏ వ్యవసాయదారుడైనా సకాలంలో భూమి శిస్తులు చెల్లించలేకపోతే వాళ్లపైన దౌర్జన్యం చేసేవాళ్ళు, భౌతిక దాడులు చేసేటువంటి వాళ్ళు, ఆస్తులను జప్తు చేసేటువంటి వాళ్ళు, దుర్భాషలాడేటువంటి వాళ్ళు, అవమానపరిచేటువంటి వాళ్ళు. అందువల్ల ఈ మహల్వారీ విధానం అమలులో ఉన్నటువంటి ప్రాంతాల్లో వ్యవసాయదారులు భూమి శిస్తును చెల్లించలేక తమ భూములను మహల్వారీలకు అమ్ముకున్నారు. ఫలితంగా వాయవ్య భారతం, ఉత్తర భారతం, కొంత భాగం మధ్య భారతంలో, మధ్య భారతంలో ఉత్తర ప్రాంతం ఇంతలో భూ కేంద్రీకృత ధోరణులు ఏర్పడ్డాయి. ఈ రెండు పద్ధతులకు విరుద్ధంగా మరి ఒక రెవెన్యూ పద్ధతిని, వాటిని రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టినారు. ఈ రైతువారి పద్ధతి అనేది దక్షిణ మద్రాసు ప్రెసిడెన్సీ, దత్తమండలాలు, కొంకణ్ తీరము, మలబారు తీరం, మధ్య భారతం, దక్షిణ మధ్య భారతం అంటే దేశ వైశాల్యంలో దాదాపు 38% విస్తీర్ణంలో రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టినారు. ఈ రైతువారీ పద్ధతిలో రైతులకు ప్రభుత్వానికి మధ్యన ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.
వ్యవసాయదారులు నేరు భూమి శిస్తును నేరుగా ప్రభుత్వానికి చెల్లించవచ్చు. అయితే ఈ రైతువారి పద్ధతిలో భూమి శిస్తును విధించడానికి సర్వే అండ్ సెటిల్మెంట్ చేసి వ్యవసాయదారులకు భూములపై యాజమాన్యపు హక్కులు ఇచ్చారు. ఈ యాజమాన్యపు హక్కులు కలిగిన వాళ్లను పట్టాదారులు అని అంటారండి. మరి యాజమాన్యపు హక్కులు కలిగినటువంటి వ్యవసాయదారులు తమ భూములలో భూమి శిస్తును ప్రభుత్వానికి నేరుగా చెల్లించేవాళ్ళు. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ భూమి శిస్తును విధించడానికి మాగాణి భూములను సారవంతాన్ని బట్టి 6 రకాలు, మెట్ట భూములను సారవంతాన్ని బట్టి 8 రకాలుగా విభజించి అధిక రేటుతో భూమి శిస్తును విధించేవాళ్ళు. పంటలు పండినా పండకపోయినా, నాట్లు విత్తనాలు వేసినా వేయకపోయినా యాజమాన్యపు హక్కులు ఉన్నాయి, తప్పనిసరిగా మీరు భూమి శిస్తు చెల్లించాల్సిందే. పైగా భూమి శిస్తు కూడా అత్యధిక రేటులో ఉండేది. మరి సకాలంలో చెల్లించని భూమి శిస్తు చెల్లించని వ్యవసాయదారులను హింసించేటువంటి వాళ్ళు, అరెస్టులు చేసేటువంటి వాళ్ళు, జైళ్లలో పెట్టేటువంటి వాళ్ళు. అందువల్ల రైతువారి విధానం ఎక్కడైతే ఉన్నదో ఆయా ప్రాంతాలలో వ్యవసాయదారులు భూమి శిస్తులను చెల్లించడానికి తమ భూములలో కొంత భాగాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ధనవంత రైతులకు, భూస్వాములకు విక్రయించినారు. ఫలితంగా రైతువారి పద్ధతి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భూ కేంద్రీకృత ధోరణులు చోటు చేసుకున్నాయి. మరి ఈ విధంగా బ్రిటిష్ భారత ప్రభుత్వము అనుసరించినటువంటి భూమి శిస్తు విధానాల వల్ల వాయవ్య భారతం, ఆగ్నేయ భారతం, ఈశాన్య భారతం, నైరుతి భారతం మరియు మధ్య భారతంలో భూ కేంద్రీకృత ధోరణులు చోటు చేసుకున్నాయి. ఎవరైతే భూములను దున్ని దుక్కి చేసి పంటలు పండిస్తున్నారో అలాంటి రైతులకు భూములపై యాజమాన్యపు హక్కులు కానీ అనుభవపు హక్కులు కానీ కోల్పోయినారు. ఫలితంగా కౌలుదారులుగా మారిపోయారు. ఈ కౌలుదారులకు కౌలు భద్రత లేదు, కౌలు రేటు అధిక పరిమాణంలో ఉంది. ఫలితంగా కౌలుదారులు భూదోపిడీకి గురి అయ్యారు. ఈ రెండు పద్ధతులకు భిన్నంగా ఇనాందారీ వ్యవస్థ ఉంది. ఇనాందారీ వ్యవస్థ అంటే కౌలకు, కళాకారులకు, పౌరోహితులకు, రాజులకు, భూస్వాములకు, జమీందారులకు వ్యక్తిగత సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళకి తమ అనుభవము కింద కానీ యాజమాన్యము కింద కానీ ఉన్నటువంటి భూములను వారసత్వంగా అనుభవించడానికి వీలుగా దానము ఇచ్చారు. ఈ విధంగా దానము ఇచ్చినటువంటి భూములను ఇనాం భూములు అంటారు. ఇనాం భూములు అంటే ఎవరైతే భూమిని దానముగా పొందినాడో ఆ దానము పొందినటువంటి వ్యక్తి అతను వ్యవసాయ పంటలను సాగుకు చేస్తూ పంటలను పండిస్తూ తాను బతకవచ్చు, కౌలుకిచ్చుకొని బతకు కొనవచ్చు. అయితే ఇనాందారునికి ఇనాం భూములలో భూమి శిస్తును విధించే అధికారం లేదు. తనకు కొన్ని భూములపై ఆ ఇనాందారులకు భూములపై అనుభవపు హక్కులు ఇచ్చినారు. ఆ అనుభవపు హక్కులు పొందినటువంటి ఇనాందారులు తమ ఇనాం భూములను వాళ్లే పంటలు పండించుకోవచ్చు, కౌలుకిచ్చుకొని బతుక్కొనవచ్చును. ఈ విధంగా ఒకటి ఇనాందారీ వ్యవస్థ ఉంది. మరి జాగీర్దారులు ప్రధానంగా తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో అసఫ్జాయీ పాలకులు జాగీర్దారీ విధానమును ప్రవేశపెట్టినారు. ఈ జాగీర్దారీ విధానంలో గ్రామాలను దానముగా ఇచ్చారు, దాన్నే జాగీర్ గ్రామాలు అంటారండి. జాగీర్ గ్రామాలు అంటే ఒక్కొక్కరికి 3 లేక 4 లేక 8 9 10 గ్రామాలను దానముగా ఇచ్చారు, దాన్నే జాగీర్ అంటాడు. ఆ జాగీర్ని పొందినటువంటి అతన్ని జాగీర్దారుడు అంటాడు. ఆ జాగీర్దారునికి అనుభవపు హక్కులు కానీ యాజమాన్యపు హక్కులు కానీ ఉండవు. అతను ఏ గ్రామాలనైతే జాగీర్ గ్రామాలుగా పొందినాడో, దానముగా పొందినాడో, ఆ గ్రామాలలో సొంత సిబ్బందిని నియమించుకుని ఆ గ్రామాలలో భూమి శిస్తు, అడవి, మత్స్య, మొదళ్ళు, అబ్కారి, పుల్లరి మొదలైనటువంటి పన్నులను విధించి తానే అనుభవించేటువంటి వాడు, ప్రభుత్వానికి కూడా చెల్లించేటువంటి వాడు కాదు. ఇది జాగీర్దారీ వ్యవస్థ. ఈ విధంగా 1947 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, మధ్యదళ అంటే ఇలాంటి సంస్థాగత సంబంధాలు అనేటివి ఉన్నాయి. ఈ సంస్థాగత సంబంధాలను పునర్వ్యవస్థీకరించటాన్నే
భూ సంబంధాలు అంటాడు ప్రొఫెసర్ రాజకృష్ణ, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, ఇవేనండి ఇలాంటి కారణాలు ఉన్నాయి. మరి ఈ సంస్థాగత భూ సంబంధాల వల్ల వ్యవసాయదారులు దోపిడీకి గురి అయినారు. దోపిడీకి గురి అయినటువంటి వ్యవసాయదారులు 2 శతాబ్దాల నుంచి తోరుబాట పట్టినారు. వాటినే రైతాంగ ఉద్యమాలు. ఈ రైతాంగ ఉద్యమాలు అనేటివి 1832 నుంచి 1948 వరకు ఒకవైపు కమ్యూనిస్టులు, ఆదివాసులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. సో ఇదొక కారణం. ఇక 3వ కారణం అంటే రాజకీయ కారణాలు. మహాత్మా గాంధీ భారతదేశ రాజకీయాలలోకి వచ్చే వరకు కూడా స్వాతంత్ర ఉద్యమంలో గ్రామీణ ప్రాంత వాసులకు ప్రాధాన్యత లేదు. అయితే మహాత్మా గాంధీ భారత రాజకీయాల్లోకి వచ్చిన తరువాత స్వాతంత్ర ఉద్యమంలో గ్రామీణ సమస్యలు కూడా ఒక అంతర్భాగంగా మారినాయి. ఈ నేపథ్యంలో యుఎస్ఏ ఎప్పుడైతే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నదో ఇంగ్లాండ్లోని పారిశ్రామిక ఉత్పత్తులకు ముడిసరుకులు కొరత ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని ఇంగ్లాండ్లోని పరిశ్రమలకు ముడిసరుకులు సప్లై చేసే దేశముగాను, ఇంగ్లాండ్లోని పారిశ్రామిక ఉత్పత్తులకు మార్కెట్టుగా తీర్చిదిద్దాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో పత్తి, పొగాకు, తేయాకు, కాఫీ, జనపనార, నూనె గింజలు, చెరకు, కూరగాయలు మరియు నీలిమందు మొదలైనటువంటి తోట పంటల సాగును బాగా ప్రోత్సహించినారు. దీన్నే వ్యవసాయ వాణిజ్యీకరణ అని అంటారు. పెద్ద ఎత్తున భారతదేశంలో ఆంగ్లేయుల ప్రోత్సాహం వల్ల ఈ వాణిజ్య పంటల సాగు అధికమైనది. ఈ నేపథ్యంలో దెన్ బీహార్ ప్రాంతము, ఖైదా జిల్లా, చంపారణ్ ప్రాంతంలో ఖైదా జిల్లాలో నీలిమందును పండిస్తున్నటువంటి రైతులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీకి గురి అవుతున్నాయి. ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయదారులు కమ్యూనిస్టుల సహాయంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమాలు, పోరాటాలకు గాంధీ మద్దతుగా సత్యాగ్రహాన్ని చేసినాడు. ఫలితంగా 24 గంటల లోపల దేశానికి నాయకుడైపోయాడు. మరి అదే విధంగా స్వాతంత్ర ఉద్యమ సంగ్రామంలో వ్యవసాయ సమస్యలు కూడా ఒక భాగముగా మారిపోయినాయి. గ్రామీణ సమస్యలు, వ్యవసాయ సమస్యలు ఒక భాగంగా మారిపోయినాయి. మరి 1919 నుంచి 1948 వరకు జరిగిన రాజకీయ సంఘటనలు అనేటివి దేశంలో భూ సంస్కరణలను ప్రకటించడానికి దారితీశాయి. 1919 అమృత్సర్ నందు కాంగ్రెస్ వార్షిక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి దున్నేవారికే భూములపై యాజమాన్య హక్కులు కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలి అని నిర్ణయించి తదననుగుణముగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చినారు. ఎప్పుడైతే దున్నేవారికే భూములపై యాజమాన్యపు హక్కు అనే నినాదముతో స్వాతంత్ర ఉద్యమాన్ని ఉధృతం చేశారో, దెన్ సకల జనులు, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సకల జనులు కూడా స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యులైపోయారు. సో దెన్ అటు తరువాత 1928 అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వ్యవసాయ సంబంధాలు, భూదోపిడీ, సంస్థాగత భూ సంబంధాలు, రైతుల యొక్క ఆందోళనలు మొదలైనటువంటి వాటిని చర్చించి జమీందారీ వ్యవస్థను రద్దు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి నిర్ణయించి తదననుగుణముగా స్వాతంత్ర ఉద్యమమును ఉధృతం చేయడం జరిగింది. సో ఇదొక అంశం. మరి ఇంకొక కోణం నుంచి పరిశీలిస్తే 1930 నుంచి 1936 వరకు వివిధ కాంగ్రెస్ వార్షిక సమావేశాలలో దెన్ ప్రధానంగా భూ సంస్కరణలనే చర్చించినారు. ఇలాంటి పరిస్థితుల్లో 1936 లక్నోకి సమీపమున జోధ్పూర్లో సైదాపూర్ అనే ప్రాంతంలో కాంగ్రెస్ వార్షిక సమావేశం ప్లీనరీ జరిగింది. దీనికి అఖిల భారత కిసాన్ సభ అని నామకరణం చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతము మరియు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఆ సమావేశానికి హాజరై దెన్ ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర,
దక్షిణాంధ్ర ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బ్రిటిష్ భారత ప్రభుత్వం పాటిస్తున్నటువంటి వ్యవసాయ విధానాలు మొదలైనటువంటి వాటిపై చర్చించి ఆంధ్ర ప్రాంతంలోని వ్యవసాయ సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించినారు. ఇలాంటి పరిస్థితులలో మద్రాసు ప్రెసిడెన్సీకి ఎన్నికల ప్రకటన జరిగితే ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేయాలని నిర్ణయించి ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసి అక్కడ చెప్పారు. మద్రాసు ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ పార్టీ అంటూ అధికారంలోకి వస్తే దున్నేవారికే భూములపై యాజమాన్య హక్కులు కల్పించే విధంగా మేము చట్టాన్ని తీసుకొని వచ్చేసి మధ్యదళారీ వ్యవస్థను రద్దు చేసి, జమీందారీ వ్యవస్థను రద్దు చేసి, రైతులకు ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేసి రైతులు నేరుగా భూమి శిస్తును చెల్లించే విధంగా వాళ్ళకు అవకాశాలు కల్పించి, ఎవరిపై అయితే భూములను దున్ని దుక్కు చేస్తున్నారో వాళ్ళకి యాజమాన్యపు హక్కులు ఇచ్చే విధంగా విధానాలను సంస్కరిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడమైనది. ఓకే, ఇలా ఎప్పుడైతే హామీ ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పోటీ చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీలో పోటీ చేస్తే దెన్ జస్టిస్ పార్టీ తుక్కు తుక్కుగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా అధికారాన్ని ఏర్పాటు చేసే దిశ వైపు వచ్చింది. మరి 1936లో రాజగోపాలాచారి అధ్యక్షతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. అప్పుడు ప్రకాశం పంతులు రెవెన్యూ శాఖ మాత్రులుగా నియమితులయ్యారు. 1936లో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చాలి కాబట్టి ఈ జమీందారీ వ్యవస్థను రద్దు చేయడానికి సలహాలు సూచనల కోసము ప్రకాశం కమిటీ లేక జమీందారీ విచారణ సంఘమును నియమించినారు. ఈ కమిటీ విస్తృతంగా అధ్యయనము చేసి ఈ జమీందారులు అనేటువంటి వాళ్ళు మధ్య దళారీలు, వీళ్ళని తొలగించినప్పటికీ కూడా రాజకీయంగా రాజ్యాంగ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తవు, వీళ్ళని తొలగించాలని సూచిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే రెండవ ప్రపంచ యుద్ధం యొక్క మేఘ ఛాయలు అలుముకొనటము కాంగ్రెస్ పార్టీ భారత ప్రభుత్వము రెండవ ప్రపంచ యుద్ధములో పాల్గొనకూడదు. మరి రెండవ ప్రపంచ యుద్ధం అనేది సామ్రాజ్యవాదులు దెన్ భారత ప్రపంచాన్ని తమ మధ్య పునర్విభజించుకునే నేపథ్యంలో యూరప్ ఖండంలోని దేశాల మధ్య తలెత్తినటువంటి వివాదాల వల్ల మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది, మాకు సంబంధం లేదు, అందువల్ల మేము ఈ యుద్ధంలో పాల్గొనడానికి వ్యతిరేకమని అన్నారు. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ భారత ప్రభుత్వం తప్పనిసరిగా యుద్ధంలో పాల్గొంటుంది. దీనికి నిరసనగా రాజగోపాలాచారి ప్రభుత్వం రాజీనామా చేస్తుందండి. సో అటు తరువాత క్విట్ ఇండియా ఉద్యమము డూఆర్డై నినాదంతో జరగటం జరిగింది. మరి అటు తర్వాత 1946లో మరి ఒకసారి మద్రాసు ప్రెసిడెన్సీకి ఎన్నికలు జరుగుతా, ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రకాశం పంతులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. అటు తర్వాత కళా వెంకట్రావుని ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ మంత్రులుగా నియమితులవుతారు. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు అధికమైపోతాయి, జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలనిపిస్తుంది అని ఒత్తిడి అధికమవుతుంది. ఇలాంటి పరిస్థితులలో శాంతి భద్రతలకు విఘాతం కలిగినాయి కాబట్టి మద్రాసు అసెంబ్లీ మద్రాసు ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది, జమీందారీ వ్యవస్థను రద్దు చేస్తూ బిల్లును రూపొందించి శాసనసభలో ప్రవేశపెట్టమని ఆదేశిస్తుంది. ఫలితంగా జమీందారీ వ్యవస్థను రద్దు చేస్తూ బిల్లును రూపొందించి శాసనసభలో ప్రవేశపెట్టి మధ్యదళారీ వ్యవస్థను రద్దు చేసి రైతులకు ప్రభుత్వానికి మధ్యన ప్రత్యక్ష సంబంధం ఉండే విధంగా ఒక వ్యవస్థను తీసుకొని వస్తారు. సో ఇలాంటి కారణాలన్నిటి కలిసి 1951లో భారత ప్రభుత్వం భూ సంస్కరణలను ప్రకటించడానికి దారితీసింది. ఇది చారిత్రక నేపథ్యం అండి. దీని భూ సంస్కరణలు చారిత్రక నేపథ్యం. మరి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భూ సంస్కరణలు తలెత్తడానికి గల కారణాలు ఇవేనండి. ఓకే, రైట్. మరి ఈ చాప్టర్లో మనకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా డిస్కషన్ చేయాలా అనేటువంటి అంశాలను గురించి మనం ఇక్కడ చర్చిద్దాం.